समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां जगन्नाथुडैन नारायणुनकु जगद्गुरुवैन शंकरुलकु कुर्ताळ सिद्धेश्वरी पीठ व्यवस्थापकुलैन मौनस्वामिकि ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్ వపుః మంత్రమూలం గురోర్ వాక్యం మోక్షమూలం గురోః కృపా. గురుకృప అన్నింటికీ మూలం. ఈ అనంతమైనటువంటి ప్రపంచంలో గురువు యొక్క కరుణ లేక ఎవరూ ఏది సాధించలేరు. అందుకే ప్రాజ్ఞులు పెద్దలు చెప్పారు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శిష్యుడికి గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, వీటికి కూడా అతీతమైనటువంటి పరబ్రహ్మ చైతన్యం గురువే అలా భావించి గురుకృప వల్ల ప్రాచీన కాలం నుంచి కూడా దివ్యమైన భవ్యమైన అనంత చైతన్య స్వరూపాన్ని తెలుసుకోగలిగారు. ధ్యానమూలం గురువు యొక్క మూర్తి, గురువు యొక్క స్వరూపాన్ని ధ్యానించాలి. గురువు శివ విష్ణు బ్రహ్మస్వరూపుడు గనుక నీకు ఇష్టమైన రూపంలో భావించవచ్చు, ఆయన రూపాన్ని భావించవచ్చు, ఆయనే సర్వేశ్వరుడుగా భావించాలి. అలానే పూజామూలం గురోః పదం, పూజ చెయ్యాలి. పూజ చేయటానికి ఎవరిని పూజించాలి అని అంటే మామూలుగా దేవతలను పూజిస్తాము. దేవత గురువే కాబట్టి గురువు యొక్క పదపద్మములను గనక పూజించేటట్లయితే దాన్ని మించింది లేదు. మంత్రమూలం గురోరు వాక్యం, గురువు యొక్క వాక్యం, గురువు ఏది పలికితే అది మంత్రం, ఆయన వాక్యే మంత్రం. అలానే మోక్షమూలం గురోః కృప, గురువు యొక్క కృప వల్ల మోక్షం వస్తుంది, వేరే ఏ ఇతర మార్గం వల్ల కూడా సాధ్యం కాదు. అల్లసాని పెద్దన ఆయన మనుచరిత్రలో చెబుతాడు, సిద్ధుడైనటువంటి గురువును చూసి ప్రవరుడనేటువంటి ప్రధాన పాత్ర అంటాడు, మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ్డ ప్రయాగా మీ పాద పవిత్రామలతో యములల్లగుద్యో మార్గజరాంబు పౌనరుత్యములుర్విన్. మీ కాళ్ళు కడిగిన నీళ్లు గంగాజలంతో సమానం స్వామి. మీరు ఏది పలికితే అదే మంత్రం, మీరు ఎక్కడికి వెళితే అదే ప్రయాగ, అది తీర్థం అయిపోతుంది మీరు అడుగుపెట్టినటువంటి చోటు అని చెప్పి గురు స్తుతి చేస్తాడు సిద్ధుడైనటువంటి గురువును గురించి. అలా గురువు యొక్క ప్రభావం, గురువు యొక్క ప్రజ్ఞ ప్రాజ్ఞత అవన్నీ కూడా ఆది కాలం నుంచి కూడా మహర్షులు మనకు తెలియజేస్తూ వచ్చారు. అలా గురువు యొక్క మహత్వాన్ని భావిస్తూ మంత్రమూలం గురోరు వాక్యం అది ప్రధానంగా తీసుకుంటున్నాం మనం. గురువు నుండి మంత్రములు వస్తాయి అంటే ఎవరు మంత్రములు చెప్తారో అతడు గురువు. ఆది కాలంలో మంత్రములు ఎవరు చెప్పారు? దేవతలు ఋషులకు ఇచ్చారు. అనంతమైనటువంటి కాలంలో సృష్టి ఆరంభంలో, సృష్టి ప్రారంభమైనప్పుడు మహర్షులు భావిస్తే దేవతలు దిగొచ్చేవాళ్ళు, పిలిస్తే వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కొంత ఆ శక్తి కాలక్రమాన తగ్గిన తర్వాత ఋషులు దేవతలను పిలవాలంటే మార్గం ఏమిటి అని అడిగితే వాళ్ళు మంత్రం చెప్పారు. ఆ మంత్రం ఋషి స్వీకరించాడు. ఆ స్వీకరించినటువంటి ఋషులు తర్వాతి కాలంలో ప్రజలకు శిష్య రూపంలో అందించారు. మంత్రం యొక్క ప్రభావం అసామాన్యమైనది కనుక మంత్రంతో పిలిస్తే దేవతలు వచ్చేవాళ్ళు. మొదటి రోజుల్లో మామూలుగా పిలిచి స్వామి ఓ ఇంద్రా రండి, వరుణా రండి అని అంటే వచ్చేవాళ్ళు. కానీ తర్వాత మంత్రంతో పిలిచే విధానాన్ని దేవతలు అందించారు. దానివల్ల ఆ మంత్రంతో పిలవటం అనేటువంటిది అలవాటైంది. మంత్రం ఉచ్చరించగానే దేవత దిగొచ్చేవాడు. అది ఆది కాలంలో ఋషులకు ఉన్నటువంటి ప్రభావం అటువంటిది. అనంతర కాలంలో జపం చేయండి, కొంత జపం చేసేటట్లయితే దానివల్ల తొందరగా వస్తారు. ఎంత జపం అని అంటే దానికి మళ్ళీ నియమాలు నిబంధనలు ఇవన్నీ వస్తాయి అనుకోండి, అవన్నీ ఉంటాయి. ఏదున్నప్పటికీ కూడాను మంత్రం యొక్క ప్రభావం అసామాన్యమైనటువంటిది కాబట్టి అసామాన్యమైనటువంటి ఆ మంత్రస్వరూప స్వభావాలను వాటన్నింటినీ గురించి కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక మంత్రమూలం గురోర్వాక్యం, గురువు యొక్క వాక్యం మంత్రమునకు మూలము.